నిరుపేదలకు అందిస్తున్న జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ చేసిన కడప జిల్లా ప్రొద్దుటూరు సోములవారిపల్లి పంచాయతీ జగనన్న కాలనీలో ఇప్పుడు చిన్నపాటి వర్షానికే అక్కడ ఉన్న స్థలాలు పూర్తిగా నీరు వంకలుగా తలపిస్తున్నాయని ప్రభుత్వం స్పందించి నివాసయోగం ఉన్న చోట పేదలకు స్థలం కేటాయించాలని సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సోమలవారిపల్లి పంచాయతీలో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయితే సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ డి బ్లాక్ నందు చిన్నపాటి వర్షానికి నీరు వంకలుగా తలపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అంతా నీరు ప్రవహిస్తుంది. ప్రభుత్వం స్పందించి నివాసయోగం ఉన్న చోట పేదలకు స్థలం కేటాయించాలని డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వెంటనే మార్చాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లాలి సిపిఐ జిందాబాద్ సిపిఐ జగన్ పేద ప్రజలకు ఇళ్ళు కట్టించడానికి సేకరించిన స్థలానికి సంబంధించి మన పొదుటూరు పట్టణంలో కేటాయించిన స్థలాలన్నీ కూడా నివాసానికి యోగ్యంగా లేవని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఫ్లాట్లుగా డివైడ్ చేసినారు డివైడ్ చేసి ఫ్లాట్ నంబర్లు ఇచ్చినారు. ఫ్లాట్ నంబర్లు ఇస్తే ఆ రాళ్ళు కానీ ఆ ఫ్లాట్లు ఏవేవి కానీ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వర్షం వచ్చిన తర్వాత ఆ స్థలాల యొక్క నిజస్వరూపం బయటకు వచ్చింది. కాలువలు వాడుతున్నాయి, ఏర్లు వాడుతున్నాయి, రాళ్ళు కొట్టకపోయినాయి, అంతా ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి భూసేకరణ చేసేటప్పుడు సరైనటువంటి పరీక్షలు కానీ సరైనటువంటి నిర్ధారణలు కానీ ఎవరైతే భూమి స్వీకరించారో ఆ అధికారులు పాటించలేదనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పరాయుడు సిపిఐ పట్టణ కార్యదర్శి, ప్రొద్దుటూరు పట్టణంలోని అలాగే నియోజకవర్గ పరిధిలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఉచిత ఇళ్ళ పంపిణీ కార్యక్రమాలలో స్థలాల కేటాయింపులలో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి తేటతెల్లమవుతా ఉన్నాయి. భూసార పరీక్షలు జరపకుండానే స్థలాలు కొనుగోలు చేసి ఆ స్థలాలను అధికారులకు అంటగట్టినటువంటి వాళ్ళు ఎవరు, కొనుగోలు చేసినటువంటి అధికారి ఎవరు, ప్రభుత్వానికి అప్పగించినటువంటి అప్రూవల్ తెచ్చిన అధికారులు ఎవరు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రూపాయి 2 రూపాయలు కాదు, ఇవాళ దుర్వినియోగం అయిపోయింది. దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు పట్టణంలో స్థలాలు కేటాయించిన వాటిల్లో దుర్వినియోగం అయిందని చెప్పి సిపిఐగా బలంగా ఆరోపిస్తూ ఉన్నాం. సోమవారపల్లె పంచాయతీలు అయితే వంకల్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు కేటాయించారు. అక్కడ అధికారులు పోయి జియో ట్యాగ్ తీయడానికి కూడా వాళ్ళే లోపలికి పోవడంలా పక్క ఫ్లాట్ల దగ్గరకు వచ్చి జియో ట్యాగ్లు తీస్తూ ఉన్నారు. అధికారులు పోవడంలో అక్కడ ఊటల ద్వారి ఆ సార్ నీళ్ళన్నీ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎంత నిర్లక్ష్యంగా ప్రజలు